हाई फ्रेंड्स वेलकम बैक टू अवर यूट्यूब चैनल सनिल्स फ्रेंड्स वीडियो मन लाइनेक्स रियल टाइम सीनियरस इधर मन थर्ड वीडियो इंदोचे मन 50 ओके 50 क्वेश्चन की अंत 50 रियल टाइम इश्यूस अंड वाट आंसर्स अने वीडियो मन तेसकोना सो फ्रेंड्स वीडियो एवरी यूजफुल एवरते लाइनेक्स जॉब वर्क चेस्तुंटारो सो वाळ्ळकि रियल टाइम लो वच्चेसे इश्यूस एंटी सो आ इश्यूस नि एला रिजाल्व चेयोच्चु बेटर वे लो एला रिजाल्व चेयोच्चु अनेदी ई वीडियो लो मीरु तेलुसुकोबोतुन्नारु सो अलागे लाइनेक्स जॉब्स कोसम एवरैते प्रिपेयर अवुतुन्नारो सो वाळ्ळकु अडिगे क्वेश्चन्स कूडा इवे सो इक्कड नेनु क्वेश्चन्स रूपंलो मीकु चेप्तानु काबट्टि मीकु ఈజీగా ఉంటుంది ఈజీగా మీకు ఆన్సర్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేయండి సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే అన్ని మంచి 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 కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసిందంటే విచ్ ఫైల్ స్టోర్ ద మినిమం యుఐడి మ్యాక్సిమం యుఐడి పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ సెట్టింగ్స్ అలాగే పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ మెథడ్ బీయింగ్ యూజ్డ్ ఎక్సెట్రా సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని అర్థం చేసుకుందాం సో ఈ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఏ ఫైల్ అనేది యూజర్ యొక్క మినిమం యుఐడి అలాగే మ్యాక్సిమం యుఐడి పాస్వర్డ్ ఎక్స్పైర్ సెట్టింగ్స్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అనేది ఏ ఫైల్లో స్టోర్ అవుతుంది అనేది అడుగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఒక యూజర్ని యాడ్ చేస్తున్నాను యూజర్ యాడ్ టెక్ అనే యూజర్ని యాడ్ చేస్తున్నాను సో యూజర్ని యూజర్ యాడ్ కామెంట్ యూజ్ చేసి నేను టెక్ అనే యూజర్ని క్రియేట్ చేశాను సో ఇక్కడ నేను యుఐడి కానీ ఇంకేం ఇవ్వలేదు సో అవి చూద్దాం సో పాస్వర్డ్ డబ్ల్యూడిలో మనం క్రియేట్ చేసిన యూజర్ని చెక్ చేయొచ్చు సో టెక్ అనే యూజర్కి 1011 1011 అనేది ఇక్కడ మనకు యుఐడిస్ అనేవి వచ్చినాయి సో ఈ డిఫాల్ట్గా యుఐడిస్ అనేవి ఎక్కడి నుంచి తీసుకుంటుంది అనేది మన క్వశ్చన్ కదా సో ఎక్కడి నుంచి తీసుకుంటుంది అని అంటే దానికోసం నుంచి ఒక ఫైల్ ఉంటుంది ఏ ఫైల్ అంటే స్లాష్ ఈటీసీ లాగిన్ డాట్ డిఈఎఫ్ఎస్ అనే ఒక ఫైల్ ఉంటుంది సో ఇక్కడ మనకు అన్నీ ఉంటవి ఏమేమి ఉంటావు అనేది ఒకసారి చూపిస్తాను సో ఈ ఫైల్ని మనం రీడ్ చేస్తే ఇక్కడ వచ్చి చూస్తే మనకు యుఐడి మినిమం 1000 మినిమం యుఐడి 60,000 ఓకే మనము మినిమం యుఐడి అంటే 1000 ఎబో నుంచి మ్యాక్సిమం యుఐడి 60,000లో మనకు ఏదైనా యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యుఐడి అనేది వీటి మధ్యలో క్రియేట్ అవుతుంది అందుకోసం ఇక్కడ మనం చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి కింద చూస్తే మనకు సిస్టమ్ యుఐడిస్ ఉంటాయి సిస్టమ్ మినిమం యుఐడి సిస్టమ్ మ్యాక్సిమం యుఐడి అంటే సిస్టమ్కి సంబంధించిన యూజర్స్ని క్రియేట్ అయితే సో అవి వచ్చేసి 201 నుంచి 999 మధ్యలో ఉండడం జరుగుతుంది తర్వాత వచ్చేసి గ్రూప్ ఐడి ఓకే గ్రూప్ ఐడి సుగా ఇక్కడ మనకు ఉంటుంది తర్వాత గ్రూప్ ఐడి యొక్క సిస్టమ్ గ్రూప్ ఐడికి ఇక్కడ ఉంటుంది సో పాస్వర్డ్ ఎక్స్పైర్ ఎలా చూడాలంటే చూడండి ఫ్రెండ్స్ మనకు పాస్వర్డ్ ఎక్స్పైర్ అనేది ఇక్కడ ఉంటుంది పాస్వర్డ్ మ్యాక్సిమం డేస్ ఓకే తర్వాత వచ్చేసి పాస్వర్డ్ మినిమం డేస్ ఓకే తర్వాత వచ్చేసి పాస్వర్డ్ యొక్క లెంత్ ఎంత లెంత్ పెట్టాలనుకుంటే అంత లెంత్ అనేది మనం ఇక్కడ పెట్టాలి ఇక్కడ 5 అంటే క్యారెక్టర్స్ 5 క్యారెక్టర్స్ కానీ 5 మినిమం 5 క్యారెక్టర్స్ ఇంకెంత పెట్టుకోవాలనుకున్నాను పెట్టుకోవచ్చు వచ్చేసి పాస్వర్డ్ వార్నింగ్ ఏజ్ పాస్వర్డ్ యొక్క వార్నింగ్ ఏజ్ అనేది అంటే ఇప్పుడు ఒక పాస్వర్డ్ 7 డేస్లో ఎక్స్పైర్ అవుతుంది సో మనకు 7 డేస్లో యూజర్ లాగిన్ అయినప్పుడు మనకు తనకు డిస్ప్లే చేయాలని అంటే ఇక్కడ వార్నింగ్ ఏజ్ అనేది మనము 7 డేస్ మెన్షన్ చేయొచ్చు 10 డేస్ ముందు చూపించాలని కూడా 10 పెట్టాలి సో అలా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎంత కావాలంటే అంత మన రిక్వైర్మెంట్ని బట్టి చేంజ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి పాస్వర్డ్ ఇన్స్క్రిప్షన్ ఓకే మనకు పాస్వర్డ్ ఇన్స్క్రిప్షన్కి ఏ ఇన్స్క్రిప్షన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం అనేది అది కూడా ఈ ఫైల్ అని ఉంటుంది అది కిందికి వచ్చేయండి కిందికి వస్తే మనకి ఇక్కడ ఇన్స్క్రిప్షన్ పాస్వర్డ్ అని ఉంది కదా సో ఇన్స్క్రిప్షన్ మెథడ్ అనేది MD5 అనేది ఉంది సో ఇన్స్క్రిప్షన్ ఎనేబుల్ అనేది ఎస్ ఉంది సో ఇన్స్క్రిప్షన్ అనేది మీరు ఇక్కడ వచ్చేసి MD5 ఉంది ఇన్స్క్రిప్షన్ మెథడ్ ఇన్కేస్ చేంజ్ చేయాలి షా 512 పెట్టుకోవాలంటే ఇక్కడ 512 పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ MD5 ఇన్స్క్రిప్షన్ అనేది డిజేబుల్ చేయాలి ఇన్కేస్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ MD5లో
512 పెట్టేసి ఇక్కడ ఎస్ దగ్గర నో పెట్టండి సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చూస్తే ఏంటంటే హౌ డు యూ మేక్ ఏ ఫైల్ కాపీ టు న్యూ యూజర్ ఆటోమేటికలీ అప్ న్యూ యూజర్ క్రియేషన్. సో ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే యూజర్ క్రియేషన్ అప్పుడు ఆటోమేటిక్గా ఫైల్స్ అనేవి కాపీ అయిపోతాయి. ఎక్కడ నుంచి కాపీ అవుతాయి, ఎక్కడ నుంచి క్రియేట్ అవుతాయి అనేది క్వశ్చన్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఒక యూజర్ని అనేది క్రియేట్ చేసాము. ఏ యూజర్ని క్రియేట్ చేసాము? SU-Tech అనే యూజర్ని క్రియేట్ చేసాము. సో టెక్ అనే యూజర్ని క్రియేట్ చేసాము. యూజర్లోకి నేను లాగిన్ అయిపోయి LS-LAT కొడుతున్నాను. సో LS-LAT కొడితే మనకేంది బ్యాష్ లాగౌట్, బ్యాష్ ఆర్సి, బ్యాష్ ప్రొఫైల్ అనేది ఈ ఫైల్స్ అనేవి వచ్చినవి, ఆటోమేటిక్గా వచ్చినవి. సో ఎక్కడి నుంచి వస్తాయి అనేది మనకు క్వశ్చన్. సో ఎక్కడి నుంచి వస్తాయి అంటే దానికోసం వచ్చేసి మనకు ఒక పాత్ ఉంటుంది. ఏ పాత్ అంటే SKEL ఐ థింక్, ఓకే SKEL LS-LA కొట్టండి. సో ఇక్కడ LS-LA కొడితే మనకు ఇక్కడ ఉంటాయి యాక్చువల్గా ఫైల్స్. ఎప్పుడైతే యూజర్ని క్రియేట్ చేస్తామో, యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫైల్స్ ఇక్కడ నుంచి ఆ యూజర్కి సంబంధించిన ఫైల్స్ అనేవి ఇక్కడ నుంచి కాపీ అయిపోతాయి. సో దానికి సంబంధించిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎక్కడ ఉంటాయి అంటే /80 SKEL మనకు ఫైల్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి సెకండ్ క్వశ్చన్. సో ఇంటర్వ్యూలలో మీకు కన్ఫ్యూజ్ చేయడానికి అడగవచ్చు. సో మీ నాలెడ్జ్ ఎంత ఉందో టెస్ట్ చేయడానికి కూడా అడగచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. థర్డ్ క్వశ్చన్, లిస్ట్ ద ఫీల్డ్స్ ఇన్ /etc/passwd. ఓకే ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతున్నాడంటే /etc/passwd మనకు ఏమేం ఫీల్డ్స్ ఉంటాయి అనేది అడుగుతున్నాడు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏం చేస్తాను, /etc/passwd ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తే మనము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంతకుముందు ఒక యూజర్ని క్రియేట్ చేసాం, టెక్ అనే యూజర్ని క్రియేట్ చేసాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యూజర్ నేమ్, ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి యూజర్ నేమ్, సెకండ్ ఫీల్డ్ వచ్చేసి మనకు పాస్వర్డ్ ఇన్స్క్రిప్షన్. ఓకే ఎక్స్ ఉంది కదా, అక్కడ పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ ఇన్స్క్రిప్షన్. తర్వాత వచ్చేసి చూస్తే మనకు ఇది వచ్చేసి యూజర్ ఐడి, యూఐడి. తర్వాత వచ్చేసి గ్రూప్ ఐడి ఉంటుంది, ఇది వచ్చేసి గ్రూప్ ఐడి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఏం మెన్షన్ చేసుకోవచ్చు అంటే కమెంట్ మెన్షన్ చేసుకోవచ్చు. కమెంట్లో మనం సర్వీస్ కానీ ఇంకా ఆ యూజర్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అనేది కమెంట్లో రాస్తాము. తర్వాత వచ్చేసి యూజర్ యొక్క హోమ్ పాత్, ఓకే /home/tech అనేది యూజర్ యొక్క హోమ్ పాత. తర్వాత వచ్చేసి యూజర్ యొక్క షెల్, ఏ షెల్ అనేది యూజర్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసి ఫీల్డ్స్, ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయంటే ఈ ఫీల్డ్స్ ఉంటాయని మీరు ఇన్ కేస్ ఇంటర్వ్యూస్లో అడిగితే ఆన్సర్ అనేది ఏ విధంగా చెప్పాలి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు లాక్ ఎన్ యూజర్ అకౌంట్. సో కొన్నిసార్లు మనం యూజర్ అకౌంట్ని లాక్ చేయాల్సి వస్తుంది. సో యూజర్ అకౌంట్ని ఎలా లాక్ చేద్దాం అనేది చూద్దాం. సో దానికోసం వచ్చేసి మనం యూజర్ని లాక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ మోడ్ కమెంట్ టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి -l టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి మనం టెక్ అనే యూజర్ క్రియేట్ చేసాం కదా, సో ఈ టెక్ అనే యూజర్కి నేను ఇప్పుడు లాక్ చేస్తున్నాను. సో లాక్ చేశాను యూజర్ మోడ్ -l అనే యూజ్ చేస్తే మనకు యూజర్ అనేది లాక్ అయిపోయింది. సో ఎలా చెక్ చేస్తాం, చెక్ చేయాలంటే /passwd-s అని కొట్టాలి. తర్వాత వచ్చేసి టెక్ అని కొట్టాలి. సో అన్నోన్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, క్యాపిటల్ ఎస్ కొట్టాలి. సో క్యాపిటల్ ఎస్ అంటే పాస్వర్డ్ -s టెక్ అని కొడితే మనకు పాస్వర్డ్ అనేది లాక్ అయితే ఈ విధంగా లాక్ అయ్యడం చూపిస్తుంది. ఇన్ కేస్ లాక్ కాకుంటే మనకు ఇన్స్క్రిప్షన్ అనేది చూపిస్తుంది, పాస్వర్డ్ సెట్ MD5 ఇన్స్క్రిప్షన్ అని చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యూజర్ అనేది ఇప్పుడు సపోజ్ లాక్ అయింది అనుకోండి, యూజర్ అనేది పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశారు, రాంగ్ అటెంప్ట్స్ ఇచ్చారు 4-5 times. సో యూజర్ అనేది లాక్ అయిపోయింది, లేదంటే యూజర్ అనేది ఎక్స్పైర్డ్ అయిపోయింది. సో మనము యూజర్ ఎక్స్పైర్ అయిపోయింది వాళ్ళు అటెంప్ట్స్ చేస్తే అప్పుడు లాక్ అయిపోతుంది ఎలాగో ఆటోమేటిక్గా. సో అలాంటప్పుడు మనము అన్లాక్ ఎలా చేస్తాము, సో యూజర్ని అన్లాక్ ఎలా చేయాలంటే యూజర్ మోడ్
ఐఫోన్ యూ యూజ్ చేయాలి, అన్లాక్ అంటే యూ టెక్ అనేది. ఓకే, మీరు ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా మీకు ఇంటర్వ్యూస్లో కానీ రియల్ టైంలో ఇష్యూస్ని ఫిక్స్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని మీరు ఒకటికి రెండు సార్లు చూడండి, యూ చూసి మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, అన్లాక్ చేయడానికి యూజర్ మోడ్ ఐఫోన్ యూ టెక్. ఓకే, యాక్చువల్గా అయితే దీనికి పాస్వర్డ్ అనేది పెట్టలేదు, సో అందుకోసం అని మనకి ఇలా చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ని అన్లాక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి పాస్వర్డ్ అని సెట్ చేద్దాం. సో పాస్వర్డ్ అనేది సెట్ చేశాను. సో టోకెన్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ నచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని అన్లాక్ చేస్తున్నాను. సో అన్లాక్ అయిపోయింది. అన్లాక్ అయిపోయింది చెక్ చేయాలంటే ఇలా టెక్ సారీ పాస్ ఐఫోన్ ఎస్ టెక్ అని కొడితే మనకు అన్లాక్ అయింది చూపిస్తుంది. చూడు చూడండి, పాస్వర్డ్ అనేది సెట్ MD5 ఇన్స్క్రిప్షన్ అని చూపిస్తుంది. ఇన్కేస్ లాక్లో ఉంటే పాస్వర్డ్ లాకెడ్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 4th క్వశ్చన్కి ఆన్సర్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం, హౌ టు డిజేబుల్ యూజర్ లాగిన్ వయా టెర్మినల్. ఓకే, కొన్నిసార్లు మనం యూజర్ని డిజేబుల్ చేయాల్సి వస్తుంది. సో ఎలా డిజేబుల్ చేస్తావు అనేది అడుగుతున్నాడు. సో ఎలా డిజేబుల్ చేయొచ్చు అని అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే స్లాష్ ఇటిసి పాస్ WD లోకి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ షెల్ చూడండి ఏముంది, స్లాష్ బిన్ స్లాష్ బ్యాష్ అనేది ఉంది. సో ఈ షెల్ని మనం చేంజ్ చేయాలి. ఎలా ఏం పెట్టాలంటే SBIN నో లాగిన్ కానీ ఫాల్స్ కానీ పెట్టాలి. సో SBIN నో లాగిన్ పెట్టాలి. సో ఎలా పెట్టొచ్చు అని అంటే చూద్దాం. సో దానికోసం వచ్చేసి కమాండ్ ఏంటంటే యూజర్ మోడ్. సో ఇక్కడ వచ్చేసి మనం సెల్ చేంజ్ చేయాలి కాబట్టి ఎస్. ఓకే, తర్వాత వచ్చేసి SBIN నో లాగిన్ అని ఇవ్వండి, తర్వాత వచ్చేసి యూజర్ నేమ్. సో ఇప్పుడు వచ్చేసి షెల్ అనేది చేంజ్ అయిపోయింది. సో చెక్ చేయడానికి మళ్ళీ సేమ్ పాస్ WDలోకి వచ్చాయండి. సో ఇక్కడ వచ్చి చూస్తే మనకు షెల్ అనేది చేంజ్ అయింది, SBIN నో లాగిన్ అనేది చేంజ్ అయింది. సో ఇన్ కేస్ ఇప్పుడు యూజర్ పుట్టి యూజ్ చేసి SSH ద్వారా లాగిన్ అయినప్పుడు యూజర్ అనేది లాగిన్ అనేది రాదు. సో అక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం యూజర్ని లాగిన్ డిజేబుల్ చేసాము. SBIN నో లాగిన్ పెట్టినామంటే యూజర్ అనేది లాగిన్ కాడు. సో మోస్ట్లీ మనము నో లాగిన్ అనేది ఎప్పుడు మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మనం చేసింది ఎప్పుడు చేస్తామంటే FTP యూజర్స్కి క్రియేట్ చేసినప్పుడు సో మనం ఇస్తాము. ఎందుకంటే FTP యూజర్ FTPలో లాగిన్ మాత్రం అవుతాడు, సర్వర్ లాగిన్ కాకుండా మనం సెక్యూరిటీ పర్పస్కు డిజేబుల్ చేస్తాం. సో అలాంటప్పుడు మనం డిజేబుల్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం వచ్చేసి 5th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం, 6th క్వశ్చన్, వెన్ ఎవర్ ఏ యూజర్ ట్రై టు లాగిన్ వయా టెర్మినల్ సిస్టమ్ వుడ్ త్రో అప్ ద ఎర్రర్ ద అకౌంట్ ఈజ్ కరెంట్లీ నాట్ అవైలబుల్ అదర్వైజ్ వయా GUI వెన్ ఏ యూజర్ ఎంటర్ పాస్వర్డ్ ఇస్ లుక్ టు బి లాగింగ్ ఇన్ హౌ ఎవర్ కమ్ బ్యాక్ టు లాగిన్ ప్రాంప్ట్ హౌ కుడ్ ఇష్యూ బి ఫిక్స్డ్. సో ఇక్కడ మీకు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏంటంటే యూజర్ అనేది యూజర్ అనేవాళ్ళు టెర్మినల్ నుంచి లాగిన్ అయినప్పుడు వాళ్ళకు ద అకౌంట్ ఈజ్ కరెంట్లీ నాట్ అవైలబుల్ అనే ఎర్రర్ వస్తుంది. అదే GUI అంటే డైరెక్ట్ సర్వర్లోకి లాగిన్ అయినప్పుడు వాళ్ళకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కొడితే వాళ్ళకి లాగిన్ అవుతుంది. సో ఎలా ఈ ఎక్స్ని ఈ ఇష్యూని ఎలా ఫిక్స్ చేస్తామని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఇలాంటి ఇష్యూ ఎందుకు వస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అని అంటే, ఎప్పుడైతే మనం యూజర్ ఇక్కడ మనము /etc/passwd లోకి వెళ్తే ఇక్కడ మనకు యూజర్ షెల్ అనేది నో లాగిన్ కాకుండా /bin ఫాల్స్ అని పెట్టామనుకోండి. సో /bin ఫాల్స్ అని పెడితే అప్పుడు మనకు ఈ ఎర్రర్ వస్తుంది, ద అకౌంట్ ఈజ్ కరెంట్లీ నాట్ అవైలబుల్ అనే ఎర్రర్ అనేది వస్తుంది. సో అలా దాన్ని ఫిక్స్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంతకుముందు ఉన్న /bin bash కి షెల్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 6th క్వశ్చన్కి
ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం, హౌ డు యూ మేక్ ఏ న్యూ యూజర్ టు రీసెట్ ఈస్ పాస్వర్డ్ అపాన్ దిస్ ఫస్ట్ లాగిన్. సో ఇక్కడ ఏం క్వశ్చన్ ఏంటంటే, యూజర్ అనేదికి ఫస్ట్ లాగిన్లో పాస్వర్డ్ అనేది రీసెట్ కావాలి, ఆటోమేటిక్గా రీసెట్ అనేది అడగాలి, అంటే పాస్వర్డ్ మస్ట్ బి చేంజ్డ్ అనేది చూపించాలి. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, టెక్ అనే యూజర్ ఉంది, సో దాన్ని చేజ్ ఐఫన్ ఎల్ టీఈసీకే టెక్ అనే యూజర్తోని చెక్ చేస్తే పాస్వర్డ్ ఎక్స్పైర్ నెవర్ ఉంది, ఇన్యాక్టివ్ నెవర్ ఉంది, తర్వాత అకౌంట్ ఎక్స్పైర్ నెవర్ ఉంది. సో పాస్వర్డ్ని నెక్స్ట్ లాగిన్లో మనకి చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేయాలంటే మనకేం చేయాలంటే, దానికి వచ్చేసి చేజ్ హైఫన్ డి యూజ్ చేసి 0 డేస్ చేయాలి, తర్వాత వచ్చేసి యూజర్ నేమ్ ఇవ్వాలి. సో యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత వచ్చేసి మళ్ళీ చెక్ చేద్దాం. సో ఇక్కడ ఇంతకుముందు నెవర్ 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 ఉంది, ఇక్కడ ఏముంది, పాస్వర్డ్ మస్ట్ బి చేంజ్డ్, ఫస్ట్ పాస్వర్డ్ మస్ట్ బి చేంజ్డ్ అని ఉంది. అంటే ఇప్పుడు పాస్వర్డ్ యూజర్ వచ్చేసి, ఇప్పుడు టెక్ అనే యూజర్ ఉంది కదా, ఈ టెక్ అనే యూజర్ వచ్చేసి లాగిన్ అయ్యాడు అనుకోండి, లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ అనేది అడుగుతుంది, అంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడుగుతుంది, పాస్వర్డ్ మస్ట్ బి చేంజ్డ్ అనేది అందుకోసం వస్తుంది. సో ఇది 7th క్వశ్చన్కి ఆన్సర్, అంటే పాస్వర్డ్ని ఫస్ట్ లాగిన్లో చేంజ్ చేసుకోటట్లు ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, క్రియేట్ యూజర్ హోమ్ డైరెక్టరీ ఇన్ స్లాష్ హోమ్ 1 డైరెక్టరీ ఇన్స్టెడ్ ఆఫ్ డిఫాల్ట్ స్లాష్ హోమ్ డైరెక్టరీ, దిస్ గెట్స్ అప్లికేబుల్ టు యూజర్ హూ గెట్స్ క్రియేటెడ్ దట్ ఈస్ ద హోమ్ డైరెక్టరీ ఆఫ్ ది యూజర్ షుడ్ బి స్లాష్ హోమ్ 1 అండ్ యూజర్ నేమ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మనకు యాక్చువల్గా అయితే డిఫాల్ట్గా యూజర్స్ని క్రియేట్ చేసినప్పుడు స్లాష్ హోమ్ అనేది ఉంది. సో అది కాకుండా మనకు స్లాష్ హోమ్ 1 అనేది రావాలి, అది కొత్తగా క్రియేట్ చేసే యూజర్స్ అందరికీ అప్లికేబుల్ కావాలి, ఎలా చేస్తావు అనేది అడుగుతుండు. సో అది ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దానికోసం వచ్చేసి మనకు ఒక ఫైల్ ఉంటుంది, ఏంటంటే స్లాష్ ఈటీసీ డిఫాల్ట్ యూజర్ ఆడ్ అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ హోమ్ పాత్ అని ఉంది కదా, సో హోమ్ అని ఉంది కదా, హోమ్ ఈక్వల్ టు స్లాష్ హోమ్ 1 ఉంది. సో మీరు ఇక్కడ మనకు హోమ్ నుంచి హోమ్ 1కి నేను ఆల్రెడీ చేంజ్ చేశాను, ఇన్ కేస్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇది కాకుండా హోమ్ 1 కాకుండా ఇంకా ఏమన్నా స్లాష్ టెంప్లో కానీ ఇంకా అలా ఎక్కడన్నా క్రియేట్ చేయాలి అని అనుకుంటే అక్కడ మీరు పాత్ అనేది ఇవ్వాలి. సో ఇస్తే మనకు యూజర్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసిన నెక్స్ట్ వచ్చే యూజర్స్ అందరికీ అది హోమ్ పాత్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అలా కాకుండా మీరు పర్టికులర్గా ఓన్లీ ఒక సింగిల్ యూజర్కే మీరు చేంజ్ చేయాలనుకోండి, సో దాని అట్లాంటప్పుడు ఏం చేయాలంటే యూజర్ యాడ్ ఐఫన్ డి మెన్షన్ చేసి ఇక్కడ చేసి హోమ్ 100 పెట్టేయండి. నేను ఉట్టిగా షాంపులో పెడతాను, హోమ్ 100 పెట్టేసి టెక్ అని ఇచ్చేసి తర్వాత వచ్చేసి టెక్ 1 అనే యూజర్ని క్రియేట్ చేస్తున్నాను, ఇక్కడ టెక్ 1 అనే యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. సో కెనాట్ క్రియేట్ ద డైరెక్టరీ అని అంటుంది. సో మనకి ఇక్కడ యూజర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో చెక్ చేయాలంటే పాస్ డబ్ల్యూడిలో చెక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి స్లాష్ హోమ్ 100 అనే పాత్రలో యూజర్ అనేది క్రియేట్ అయింది. సో ఒక సింగిల్ యూజర్ కానీ ఫ్యూ యూజర్స్ కనుక చేంజ్ చేయాలని అనుకుంటే ఇలాగ హైఫన్ డి ఆప్షన్ ఇచ్చి చేయండి, లేదనుకుంటే మీరు వచ్చే అందరు యూజర్స్ నెక్స్ట్ కమింగ్ వచ్చే అందరు యూజర్స్కి మీరు ఒక స్క్రిప్ట్ కానీ, స్క్రిప్ట్లో పెట్టి మనం మల్టిపుల్ యూజర్స్ని ఒకటిసారి క్రియేట్ చేస్తాం చూడండి, అలాంటప్పుడు మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే పాత్రలో పోయి చేంజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 8th క్వశ్చన్కి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం, హౌ టు చెక్ ఇఫ్ యూజర్ అకౌంట్ హ్యాస్ బిన్ లాకెడ్. ఓకే, యూజర్ అకౌంట్ అనేది లాక్ అయింది అనేది ఎలా చెక్ చేయొచ్చు. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనము ఎలా చెక్ చేయొచ్చు, పాస్ డబ్ల్యూడి ఐఫన్ ఎస్ టెక్ యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా పాస్వర్డ్ అనేది లాక్ అయి ఉంటే మనకి ఇక్కడ లాకెడ్ పాస్వర్డ్ లాకెడ్ అనేది చూపిస్తుంది.
సో అలా కాకుండా ఫ్రెండ్స్ మీకు ఇంకో విధంగా ఇన్కేస్ మీకు పాస్ డబ్ల్యూడి అని కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి పర్మిషన్స్ లేకుండా ఎలా చెక్ చేయొచ్చు అంటే స్లాష్ ఈటీసీ షాడో ఫైల్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే టెక్లో ఇక్కడ మీకు ఎక్కడ అంటే ఇక్కడ ఎక్స్క్లమేషన్ వస్తుంది. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజర్ని లాగ్ చేస్తాను, యూజర్ మోడ్ -L టెక్ అని చేద్దాం. సో యూజర్ అనేది లాక్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎలాంటి ఆశ్చర్యార్థకం రాలేదు. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఎక్స్క్లమేషన్ అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము స్లాష్ షాడో ఫైల్ని రీడ్ చేసి కూడా చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి చూద్దాం. నెక్స్ట్కి వచ్చేసి 10th క్వశ్చన్, హౌ డూ యూ ఫైండ్ అవుట్ ద షాడో పాస్వర్డ్ ఎన్స్క్రిప్షన్ మెథడ్ బీయింగ్ యూజెడ్ ఇన్ లైనక్స్, హౌ కుడ్ బి చేంజెడ్. సో ఏమంటున్నారంటే పాస్వర్డ్ ఎన్స్క్రిప్షన్ అనేది షాడో ఫైల్ ఉంది కదా, షాడో ఫైల్స్ పాస్వర్డ్ ఎన్స్క్రిప్షన్ మెథడ్ అని ఏది యూజ్ అవుతుంది లైనక్స్లో, అలాగే ఎలా చేంజ్ చేస్తావు అనేది అడుగుతున్నాడు. సో ఆల్రెడీ నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను. సో దానికోసం వచ్చేసి ఏంటంటే స్లాష్ ఈటీసీ లాగిన్ .defsలో కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే మనకి ఇక్కడ ఇన్స్క్రిప్షన్ ఏది, పాస్వర్డ్ ఇన్స్క్రిప్షన్ ఏది ఉందనేది ఇక్కడ కింద చూపిస్తుంది. చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. ఇన్స్క్రిప్షన్ ఇప్పుడు 512 పెట్టాలంటే 512 పెట్టి ఇక్కడ నో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఎక్కడ ఏ ఫైల్లో చేంజ్ చేస్తామన్న క్వశ్చన్ కాబట్టి మనకు స్లాష్ ఈటీ లాగిన్ .defsలో చేంజ్ చేస్తామని చెప్పొచ్చు. సో అలాగే మనకు ఇలా కాకుండా ఇంకో ఎలా చెక్ చేయొచ్చు అంటే గ్రెప్ యూజ్ చేయొచ్చు. గ్రెప్ -i యూజ్ చేసి crypt ఇన్స్క్రిప్షన్ పెట్టి తర్వాత వచ్చి సేమ్ పాత్ ఇవ్వాలి. ఏంది ఈటీసీ లాగిన్ .defs. సో ఇలా కూడా మనము చెక్ చేయొచ్చు, కానీ ఇక్కడ నుంచి చేంజ్ చేయలేము. సో చేంజ్ చేయాలంటే మళ్ళీ విఐతోని ఫైల్ని ఓపెన్ చేసి చేంజ్ చేసుకోవడమే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 10th 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద పాసిబుల్ కేసెస్ వెన్ అవర్ యూజర్ ఫెయిల్ టు లాగిన్ ఇన్ టు ఎస్ లైనక్స్ సిస్టమ్ ఫిజికల్ ఆర్ రిమోట్ కన్సోల్ డిస్ప్యూట్ ప్రొవైడ్ ద ప్రాపర్ క్రెడెన్షియల్స్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే యూజర్ అనేవాడు సిస్టంలోకి రిమోట్ సిస్టమే కావచ్చు ఫిజికల్ సిస్టమ్ కానీ లాగిన్ అవ్వలేకపోతున్నాడు, కాకపోతే అక్కడ క్రెడెన్షియల్స్ అనేవి కరెక్ట్ ఇస్తున్నాడు, ఏంటి అసలు ఇష్యూ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి మనకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాకపోతే ఇది చాలా టైం తీసుకుంటుంది. సో దీన్ని ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లేలిస్ట్ ఉంటుంది కదా డిస్క్రిప్షన్లో, లైనక్స్ రియల్ టైమ్ సినారియోస్ ఇన్ తెలుగు అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి చూడండి. సో పాసిబుల్ కేసెస్ ఏముంటాయనేది జస్ట్ ఓవరాల్గా చెప్తాను. ఒకటి వచ్చేసి పాస్వర్డ్ అకౌంట్ లాక్ అయి ఉండాలి, లేదంటే పాస్వర్డ్ ఎక్స్పైర్ అయి ఉండాలి, లేదంటే షెల్ డిజేబుల్ అయి ఉండాలి. అలాగే వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి స్లాష్ ఈటీసీ నో లాగిన్ అని ఒక ఫైల్ క్రియేట్ అయ్యి ఉంటుంది. సో అలాంటప్పుడు మెయింటెనెన్స్ అప్పుడు మనం పెడతాము. సో అలాంటప్పుడు ఇష్యూస్ అనేవి రావచ్చు. నెక్స్ట్ పాసిబుల్ కేసెస్ ఏంటంటే స్లాష్ ఈటీసీ ఎస్ఎస్హెచ్ అండర్స్కోర్ కాన్ఫిగ్ అనే ఫైల్లో అక్కడ యూజర్స్ని రిస్ట్రిక్ట్ చేసి ఉండాలి, అంటే డినే యూజర్స్లో పెట్టుండొచ్చు, లేకపోతే అలా యూజర్స్లో ఎంట్రీ రాసి ఉండకపోవచ్చు, అలా చేయొచ్చు. లేకపోతే ఇంకా ఏంటంటే మ్యాక్సిమం లాగిన్ సెటప్స్ ఉంటాయి. సో అంటే లాగిన్ సెటప్స్ పాత్ ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. సో కొన్ని అంటే మ్యాక్సిమం ఇంతమందే కనెక్ట్ అవ్వచ్చు ఈ సర్వర్కి అనేది లిమిటేషన్ ఉంటుంది. సో అది స్లాష్ ఈటీసీ సెక్యూరిటీలో ఉంటుంది. సో అది చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇవి వచ్చేసి పాసిబుల్ కేసెస్, అంటే యూజర్ లాగిన్ ఇష్యూస్ అంటే ఇవన్నీ వచ్చేసి పాసిబుల్ కేసెస్ ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యుద్ధం 12th క్వశ్చన్, విచ్ కమాండ్ టు బి యూజెడ్ టు చెక్ ద షెల్ బీయింగ్ యూజెడ్, అంటే ఏ షెల్ యూజ్ చేస్తున్నాం అనేది
చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తావు అనేది క్వశ్చన్. సో దానికోసం వచ్చేసి ఈకో డాలర్ షెల్ కొడితే మనకు చూపిస్తుంది. ఈకో డాలర్ షెల్ అని కొడితే మనకు ఏ షెల్ యూజ్ చేస్తున్నాం అనేది చూపిస్తుంది. సో అలా కాకుండా మనకు ఈకో డాలర్ జీరో ఐ థింక్ ఓకే డాలర్ జీరో చూపించినా కానీ మనకు డాలర్ ఈకో డాలర్ జీరో కొట్టినా కానీ మనకు చూపిస్తుంది ఎలాంటి అంటే ఏ షెల్ని మనం కరెంట్లీ యూజ్ చేస్తున్నాం అనేది. ఇది వచ్చేసి 12th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూద్దాం. హౌ టు చెక్ లాస్ట్ కమాండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ ఆర్ నాట్. సో లాస్ట్ కమాండ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందా కాలేదా అనేది ఎలా తెలుసుకుంటావు అనేది నాకు ఇంటర్వ్యూలో అడుగుతారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే మనము ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ ఏదైనా ఒక కండిషన్ పెట్టినప్పుడు కానీ మనకు ఆ సక్సెస్ఫుల్గా అయిందా సక్సెస్ఫుల్గా ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందా లేదంటే ఆ కండిషన్ కరెక్టేనా ఆ కమాండ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. సో ఎలా చెక్ చేస్తామని అంటే దానికి ఈకో డాలర్ క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తాం. సో డాలర్ క్వశ్చన్ మార్క్ యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ జీరో వచ్చింది అనుకోండి. సో కమాండ్ అంటే లాస్ట్ కమాండ్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేసినామో అది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందనమాట. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్తాను ఎల్ఎస్ ఐఫిన్ ఎల్ఏ కొడుతున్నాను సారీ ఎల్ఎస్ కాకుండా పీడబ్ల్యూ కొడదాం. సో పీడబ్ల్యూ కొడితే నాకు స్లాష్ అనేది చూపించింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను ఈకో డాలర్ క్వశ్చన్ మార్క్ ఓకే డాలర్ క్వశ్చన్ మార్క్ కొడితే మనకి ఇక్కడ జీరో చూపిస్తుంది. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు మళ్ళీ పీడబ్ల్యూడిడి అని కొడుతున్నాను. సో కమాండ్ ర్యాంక్ కొడుతున్నాను. సో ఇక్కడ కమాండ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ కాలేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను ఈకో డాలర్ క్వశ్చన్ మార్క్. సో డాలర్ క్వశ్చన్ మార్క్ కొట్టినప్పుడు ఇంతకుముందు జీరో వచ్చింది ఇప్పుడు 127 వస్తుంది. అంటే ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ కాలేదు. సో అందుకోసమే 127 వస్తుంది. సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది అని అంటే కంపల్సరీగా మనకు జీరో అనేది చూపిస్తుంది. సో ఇది వచ్చేసి అంటే లాస్ట్ కమాండ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఈకో డాలర్ క్వశ్చన్ మార్క్ కొడితే తెలిసిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి 14th క్వశ్చన్. వేర్ ది లాగ్ ఫైల్స్ స్టోర్డ్ ఇన్ లైనక్స్. మనకు లాగ్స్ ఫైల్స్ అనేవి అంటే మనకు ట్రబుల్ షూటింగ్ పైన మనకు నాలెడ్జ్ ఎంత ఉంది అనేది టెస్ట్ చేయడానికి ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్ ఇది. సో ఎక్కడ ఉంటుంది అని అంటే సిడి స్లాష్ వర్ లాగ్లో ఉంటుంది. ఓకే ఈ పాత్ ఎలాగానే సరిపోదు. సో పాత్ అనేది ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే స్లాష్ వర్ స్లాష్ లాగ్ అనేది పాత్ కాకపోతే ఓన్లీ పాత్ ఎలాగానే సరిపోదు. ఎందుకంటే ఇందులో ఏమేమి ఫైల్స్ ఉంటాయి అసలు ఏమేమి లాగ్స్ ఉంటాయి అనేది అన్నీ తెలియాలి. సో దానికి సంబంధించిన నేను వీడియో చేశాను ఆల్రెడీ హౌ టు చెక్ లాగ్స్ హౌ టు మానిటర్ లాగ్స్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 15th క్వశ్చన్. హౌ టు చెక్ ఇఫ్ ద సిస్ లాగ్ సర్వీసెస్ రన్నింగ్. చూడండి ఫ్రెండ్స్ ఇది 15th క్వశ్చన్. మనకు సిస్ లాగ్ సర్వీస్ అనేది ఎలా చెక్ చేస్తావు రన్ అవుతుందని ఎలా చెక్ చేస్తావు అనేది క్వశ్చన్. సో ఇది ఒక సిస్ లాగే కాదు మనకు HTTP VSFTP అలా మల్టిపుల్ ఏ సర్వీస్ అన్నా చెక్ చేయాలని ఎలా చెక్ చేస్తావు అసలు అనేది క్వశ్చన్. సో అంటే వాళ్ళు అడుగుతారు. సో మనం సర్వీస్ని యాక్చువల్గా ఎలా చెక్ చేస్తామనేది టెస్ట్ చేయడానికి శాంపుల్గా వాళ్ళు సిస్ లాగ్ని చెక్ చేయమనో లేకపోతే ఇంకేదైనా సర్వీస్ని లాగ్ చెక్ చేయమని అడుగుతారు. సో దానికోసం మనం ఎలా చెక్ చేయొచ్చు అంటే సిస్టమ్ CTL స్టేటస్ ఓకే ఇక్కడ సిస్ లాగ్ అన్నాడు కాబట్టి సిస్ లాగ్ డాట్ సర్వీస్ అని కొడితే మనకు చెక్ చేయొచ్చు. సో ఇక్కడ స్టేటస్ వచ్చేసి యాక్టివ్ అని ఉంది కదా యాక్టివ్ రన్నింగ్ అని ఉంటే మనకు సర్వీస్ అనేది రన్ అవుతుందని అర్థం. సో ఏదైనా సర్వీస్ని చెక్ చేయాలని అంటే ఇలా చెక్ చేయొచ్చు సిస్టమ్ CTL స్టేటస్ తర్వాత వచ్చేసి సర్వీస్ నేమ్. ఇక్కడ మనం స్టేటస్ దగ్గర స్టార్ట్ పెడితే స్టాప్ అవుతుంది స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది రీస్టార్ట్ కూడా
పెట్టొచ్చు. సో ఈ విధంగా చేయొచ్చు. సో ఇన్ కేస్ మీకు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే, ఇది సిస్టమ్ సిటిఎల్ అనేది ఓన్లీ ఆర్ఎస్ఎల్ 7 అబవ్ వాటిలో వర్క్ అవుతుంది, మరి ప్రీవియస్ వాటిలో ఎలా చెక్ చేస్తావు అంటే, మనకు మన ఆర్గన్ మన మనం ఏదో కంపెనీలో వర్క్ చేస్తామో అలా ఇంకా ప్రీవియస్ సిస్టమ్సే వాడుతుంది అనుకోండి, అవి 10 ఇయర్స్ బ్యాక్ లేకపోతే 15 ఇయర్స్ బ్యాక్ ఇన్స్టాల్ చేసినవి ఉన్నాయి. సో వాటిలో ఈ సిస్టమ్ సిటిఎల్ అనేది కమాండ్ వర్క్ కాదు, ఏ కమాండ్తో వర్క్ చెక్ చేస్తామని అడుగుతారు. సో అలాంటప్పుడు ఎలా చెక్ చేస్తామంటే, మనము /etc ఐఎన్ ఇనిట్ ట్యాబ్స్ ఉంటాయి, ఇనిట్ .d, తర్వాత వచ్చేసి ఇక్కడ మనము సర్వీస్ నేమ్ /stt/pd, తర్వాత వచ్చేసి స్టేటస్, ఇలా పెట్టి చెక్ చేయాలి. యాక్చువల్ అయితే ఇందులో వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది ఆర్ఎస్ఎల్ 7, అందుకోసం ఇందులో వర్క్ అవ్వట్లేదు. ఇందులో సిస్టమ్ సిటిఎల్ అనేది వర్క్ అవుతుంది. ప్రీవియస్ దానిలో చెక్ చేయాలంటే సేమ్ ఇంతకుముందు చెప్పినట్లు చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం, 16th క్వశ్చన్, బై డిఫాల్ట్ లాక్ ఫైల్స్ ఆర్ సెట్ టు గెట్ రొటేట్ ఆన్ వీక్లీ బేసిస్, హౌ టు మేక్ దిస్ గెట్స్ రొటేట్ ఆన్ మంత్లీ బేసిస్. సో ఇక్కడ ఏమడుతున్నానంటే, డిఫాల్ట్గా లాక్ ఫైల్స్ అనేవి వీక్లీ రొటేట్ అవుతున్నవి, వాటిని మంత్లీ ఎలా చేస్తామన్నది అడుగుతున్నాడు. సో దానికోసం వచ్చేసి మనం చేయొచ్చు, ఎలా చేయాలంటే దానికి /etc లాగ్ రొటేట్ ఫైల్ ఉంటుంది, లాగ్ రొటేట్ కాన్ఫిగ్, ఓకే లాగ్ రొటేట్ కాన్ఫిగ్లో ఇందులో మనము రొటేట్ ఫైల్స్ వీక్లీ అని ఉంది కదా, సో వీక్లీ దానిది చేసి మంత్లీ పెడితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే మెన్షన్ చేసామో ఆ మెన్షన్ చేసిన దాన్ని ఇక్కడ మంత్లీ ఉంది కదా, సో మంత్లీ దాన్ని వీక్లీ పెట్టి చేంజ్ చేయొచ్చు. సో అలాగే మినిమం సైజు 1 mm ఉంది, సో మీరు సైజుని బట్టి ఇక్కడ ఫైల్ సైజు 10 mm అయింది, 10 mm అయిన తర్వాత రొటేట్ చేయాలనుకుంటే రొటేట్ లాగ్ రొటేట్ 1, ఎన్ని రొటేట్స్ ఉండాలి, ఎన్ని బ్యాకప్ ఫైల్స్ ఉండాలి, 1 అంటే 1, 2 అంటే 2, 5 అంటే 5, ఎన్ని అంటే అన్ని పెట్టుకోవచ్చు మనము. సో దానికోసం వచ్చేసి ఈ పాత్లోకి వచ్చి చూడాలి, ఏ పాత్లోకి వచ్చి /etc లాగ్ రొటేట్ .config లో మనము మంత్లీని వీక్లీ చేయొచ్చు, వీక్లీని మంత్లీ చేయొచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. సో అది చేయగానే మనకు వర్క్ కాదు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కువ ఇష్యూ రావచ్చు. సో ఏంటంటే మనం చేంజెస్ చేసిన తర్వాత లాగ్ రొటేట్ -f యూజ్ చేసి మనకు /etc మళ్ళీ లాగ్ రొటేట్ కాన్ఫిగ్ ఫైల్ని ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఏదైతే చేంజెస్ చేసినామో ఆ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాం, అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే సిస్టమ్ రీబూట్ చేసే వరకు వెయిట్ చేయాలి. సో మీకు ఇన్ కేస్ ఆల్రెడీ మీరు చేంజెస్ చేసినా వర్క్ అవ్వకపోతే ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయాలి కంపల్సరీ, లేకుంటే వర్క్ అవ్వదు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే 17th క్వశ్చన్, హౌ డూ యూ చెక్ ద బూట్ మెసేజెస్ని ఏ విధంగా చెక్ చేస్తావు. సో దానికోసం వచ్చేసి DMESG ఇలా చెక్ చేయొచ్చు, DMESG కమాండ్తో చెక్ చేయొచ్చు. సో మీకు పర్టికులర్గా ఒక ఏదైనా ఒకటి కావాలి సో అనుకుంటే గ్రేప్ చేయాలి. సో నేనేం చేస్తున్నాను, గ్రేఫ్ ENS 3 ఇక్కడ ఉంది కదా, ENS 3 అనేది ఇంటర్నెట్కి సంబంధించి ఇంటర్నెట్ ఇంటర్ఫేస్. సో ఓన్లీ అవిగా మాత్రమే కావాలనుకుంటే ఇలా గ్రేప్ చేసి చెక్ చేయొచ్చు, మీకు ఏది కావాలంటుందని గ్రేప్ చేసి చెక్ చేయొచ్చు, కర్నల్లో ఏమేమి మెసేజ్లు ఉన్నాయా అనేది చెక్ చేయొచ్చు. అలాగే మనకు ఇన్ కేస్ మీ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి పర్మిషన్ లేదు అని అనుకుంటే, కమాండ్ వర్క్ కాకుండా ఇక్కడికి వచ్చేయండి, లాగ్లోకి వచ్చి సేమ్ కమాండ్ని DMESG రీడ్ చేయండి, సేమ్ మీరు ఏదైతే అక్కడ ఏదైతే రీడ్ చేస్తారో సేమ్ పర్మిషన్స్ అనేవి, సారీ సేమ్ లాగ్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అది వచ్చేసి 17th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం, 18th క్వశ్చన్, వాట్ డస్ /var WTMP అండ్ /var BTMP ఫైల్స్ ఇండికేట్స్, వాట్ డూ దే స్టోర్. సో ఇక్కడ ఏమంటున్నారంటే,
WTMP and UTMP files ఏం ఇండికేట్ చేస్తున్నాయి, వాట్ డూ దే స్టోర్, అంటే అసలు అది ఏం స్టోర్ చేసుకుంటుంది అనేది అడుగుతున్నాడు. సో యాక్చువల్గా మనకు చెప్పాలంటే ఈ రెండు WTMP కానీ BTMP ఫైల్స్ అనేవి ఎందుకు స్టోర్ అవుతాయంటే యూజర్ యొక్క లాగిన్, లాగ్అవుట్, తర్వాత సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యిండు, తర్వాత వచ్చేసి బ్యాడ్ అటెంప్స్, ఇవన్నీ వచ్చేసి ఈ ఫైల్స్లో స్టోర్ అవుతాయి. సో /var/log WTMPలో మనకు సక్సెస్ఫుల్గా యూజర్ లాగిన్ అయినది స్టోర్ అవుతుంది. సో దాన్ని ఎలా చెక్ చేయాలంటే రీడ్ ఎల్ లాస్ట్ కొట్టండి. లాస్ట్ కొడితే ఏంటంటే మనకు WTMPలో ఉన్న యూజర్స్ ఎవరైతే లాగిన్ అయి ఉన్నారో, సక్సెస్ఫుల్గా లాగిన్ అయినారో వాళ్ళ లిస్ట్ వస్తుంది. ఇక్కడ నేను ఓన్లీ రూట్ ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ నాకు ఏం చూపించట్లేదు. సో వేరే యూజర్స్ ఉంటే ఇలా యూజర్ నేమ్తో సహా చూపిస్తుంది. సో మీకు WTMP ఫైల్ని రీడ్ చేయాలంటే లాస్ట్ కమెంట్తో చూడొచ్చు. సో ఇక్కడ ఉంటుంది, కాకపోతే /var/log ఉంటుంది కానీ ఇక్కడ నుంచి మీరు రీడ్ చేయలేరు. సో దాన్ని రీడ్ చేయాలంటే కంపల్సరీగా మీరు లాస్ట్ కమెంట్ యూజ్ చేయాలి. తర్వాత వచ్చేసి BTMP ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు యూజర్ సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వలేడు, బ్యాడ్ అటెంప్స్ అంటాము. సో బ్యాడ్ అటెంప్స్ ఇచ్చినప్పుడు అవి వచ్చేసి మనకు BTMPలో స్టోర్ అవుతుంది. సో దాన్ని చెక్ చేయాలి. లాస్ట్ బిఎన్ కొడితే మనకు ఇక్కడ చూడండి BTMPలో ఏదైతే బ్యాడ్ అటెంప్స్, యూజర్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయినప్పుడు లాంగ్, లేకపోతే యూజర్ పాస్వర్డ్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇంకా మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. సో వాటికి వచ్చేసి లాస్ట్ BTMP ఫైల్ని రీడ్ చేయాలంటే లాస్ట్ బి అనేది యూజ్ చేయాలి. సో అలాగే వచ్చేసి మనకు ఈ లాగిన్కి రిలేటెడ్ ఇంకో ఫైల్ ఉంటుంది, ఏంటంటే మనకు సెక్యూర్ అని ఉంటుంది. చాట్ ఒకసారి లిస్ట్ చేద్దాం. ls-, నేను ఎక్కడ ఉన్నాను, /var/log ఉన్నాను. సో ఇక్కడ నేను లిస్ట్ చేస్తున్నాను ls-ltr యూజ్ చేసి. ఇక్కడ ఏం చేస్తానంటే సెక్యూర్ లో లాగ్స్ ఉన్నావా. సో ఫ్రెండ్స్ మనకు సెక్యూర్లో లాగిన్ లాగ్స్ చూస్తే మనకు యూజర్ లాక్, తర్వాత వచ్చేసి యూజర్ యాడింగ్ ఫెయిల్ టు యూజర్ యాడింగ్ tech1, తర్వాత వచ్చేసి యూజర్ షెల్ ఫ్రమ్ చేంజ్ అయింది. సో ఇలా సెక్యూర్లో మనకు లాగ్స్కి సంబంధించిన అన్నీ ఉంటాయి, డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో తర్వాత వచ్చేసి లాస్ట్ ఇక్కడ ఇంకోటి ఉండాలి. లాస్ట్ లాగిన్ అనేది ఒక ఫైల్ ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా మనం లాస్ట్ యూజర్స్ ఎవరు లాగిన్ అయ్యారు అనేది చూడొచ్చు. సో అది కూడా సేమ్ ఇదే పాత్ర ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వచ్చేసి 18th క్వశ్చన్స్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం, 19th క్వశ్చన్, వాట్ డస్ ఐవిహెచ్ రిప్రజెంట్ ఇన్ ఆర్పిఎం ఐవిహెచ్ ప్యాకేజ్ నేమ్ కమాండ్ ? సో మనకు ఇంటర్వ్యూస్లో అటెండ్ అయినప్పుడు మనకేంటంటే అన్ని వైపులు అన్నీ చెక్ చేస్తారనమాట. సో నెట్వర్క్ సైడ్ చెక్ చేస్తారు, ట్రబుల్ షూటింగ్ సైడ్ చెక్ చేస్తారు, ప్యాకేజ్ కాన్ఫిగరేషన్ సైడ్ కూడా చెక్ చేస్తారు. సో ఈ ప్యాకేజ్ కాన్ఫిగరేషన్లో ఈ అడుగుతారంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నామని చెక్ చేయడానికి కోసం. సో ఇక్కడ ఏంటంటే ఏం అడుగుతున్నాడు, వాట్ డస్ ఐవిహెచ్ రిప్రజెంట్ అనేది అడుగుతున్నాడు. ఐవిహెచ్ అంటే ఏంటి అనేది అడుగుతున్నాడు. సో ఆర్పిఎం మనం ఏం చేస్తాం, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి ఐవిహెచ్ అని కొట్టి ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఇస్తాం. ఓకే, సో ఐ అంటే ఏంటంటే ఇక్కడ ఇన్స్టాల్, ఐ అంటే ఇన్స్టాల్, వి అంటే వర్బరోస్. సో ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే ఐ అనే ఆప్షన్ మెన్షన్ చేయాలి. సో ఐ ఫర్ ఇన్స్టాలేషన్, వి అంటే వర్బరోస్. వర్బరోస్ అంటే ఇప్పుడు ఏమేమి జరుగుతుంది అనేది చెప్పడానికి యూజ్ చేసేది వర్బరోస్, అంటే ప్రాసెస్ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. హెచ్ కూడా మనకు అందుకే యూజ్ అవుతుంది ఇక్కడ. హెచ్ అంటే హ్యాష్ మోడ్, ఇది ఏం చేస్తుంది అంటే ప్రింట్ చేస్తుంది, ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది ప్రింట్ చేయడానికి ఇక్కడ మనం హెచ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి 19th క్వశ్చన్స్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 21 క్వశ్చన్, ఇది చూద్దాం, హౌ టు ఫైండ్ విచ్ ప్యాకేజ్ ద ls కమాండ్ బిలాంగ్ టు.
to find out package responsible for this command. So ikkada em adutunnarante ls command ki a package anedi responsible ante deniki adi endlo nunchi ochindi ante endlo belong to ani adutunnadu to find out the package responsible. So ikkada manaku real time lo kuda చాలా సార్లు యూజ్ అవుతుంది ఈ క్వశ్చన్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనకు ఏదైనా వర్క్ కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనుకోండి. సో టూ సర్వర్స్ ఉన్నాం అనుకోండి, ఒక సర్వర్లో ఒక కమాండ్ వర్క్ అవుతుంది, ఇంకొక కమాండ్లో వర్క్ అవ్వట్లేదు, కమాండ్ నాట్ ఫౌండ్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. సో అప్పుడేం చేయొచ్చు అని అంటే మనం ఏం చేయాలంటే ఈ యొక్క కమాండ్ రన్ చేస్తే, రన్ చేసినప్పుడు ఆ కమాండ్కి ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తే ఇష్యూ రిజాల్వ్ అవుతుందని తెలుస్తుంది మనకు. సో దానికి ఏంటంటే ఆర్పిఎం ఐఫన్ క్యూఎఫ్ అడుగొట్టేసి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఏమన్నాడు, కమాండ్ నేమ్ ఎల్ఎస్ అన్నాడు. సో బిన్ ఎల్ఎస్ కొట్టండి. ఎల్ఎస్ అని కొడితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఎల్ఎస్ కమాండ్ అనేది వర్క్ అవ్వాలంటే మనకి ఏంది, కోర్ యూటిలిజ్ అనే ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. తర్వాత వచ్చేసి ఇంకా కోర్ యూటిలిజ్కి సంబంధం పీడబ్ల్యూడి కూడా ఉంటుంది, సిడి కూడా అందులో నుంచి వస్తుంది మనకి, కాదు బ్యాస్ నుంచి వచ్చింది. సో మనము ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా కానీ ఇప్పుడు ఇన్ కేస్ ఎల్ఎస్బిఎల్కే ఉంది, ఎల్ఎస్బిఎల్కే. సో ఏ యూటిలిటీ ఇన్స్టాల్ చేస్తే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే ఇలా చెక్ చేయొచ్చు అన్నమాట. సో ప్యాకేజ్ తెలిస్తే మనము ఏ సర్వర్ అయితే ఇష్యూ ఉందో ఆ సర్వర్లో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇష్యూ అనేది రిజల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 22nd క్వశ్చన్, హౌ టు ఫైండ్ అవుట్ ద కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఇన్స్టాల్డ్ బై ప్యాకేజ్, టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ కోర్ యూటిలిజెస్ ప్యాకేజ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం క్వశ్చన్ అంటే కాన్ఫిగరేషన్ ఏదైనా ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ ప్యాకేజ్కి సంబంధించిన ఫైల్స్ ఏం క్రియేట్ అవుతాయి అనేది క్వశ్చన్. చూడండి ఫ్రెండ్స్, దానికోసం వచ్చేసి ఆర్పిఎం ఐఫన్ క్యూ అంటే క్యూరీ రన్ చేయడానికి యూజ్ చేస్తాము, సి కోర్, ఓకే కోర్ యూటిలిజ్ అడిగాడు, కోర్ యూటిలిటీకి. సో ఈ విధంగా యూజెస్ చెక్ చేయొచ్చు అంటే ఏమేమి ఫైల్స్ క్రియేట్ అవుతున్నామని చూడవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకు డైరెక్టరీస్ మాత్రమే వచ్చినవి. సో ఫైల్స్ని చెక్ చేయాలంటే మనకి డియూ చేయాలి ఐ థింక్. ఓకే, డియూ చేస్తే మనకు ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమేమి ఫైల్స్ అనేవి వస్తాయి అనేవి ఇక్కడ చూపిస్తుంది. సో దానికోసం వచ్చేసి ఐఫోన్ డి యూజ్ చేయండి. సో అలాగే ఎల్ కూడా యూజ్ చేస్తాం, ఎల్ అన్నా కానీ సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో డి కానీ ఎల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 22nd క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం, హౌ టు యూ ఫైండ్ అవుట్ ఆల్ ప్యాకేజ్ ఇన్స్టాల్డ్ అన్ ఆర్ఎస్సిఎల్ సిస్టమ్. సో ఇప్పుడు సర్వర్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఆ సర్వర్లో మనకు అసలు ఏమేమి ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం అంటే దానికోసం వచ్చేసి క్యాట్ స్లాష్ రూట్ ఇన్స్టాల్ డాట్ ఫైల్ లేదు ఇన్స్టాల్ డాట్ లాగన్లో ఉంటాయి యాక్చువల్గా. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫైల్ అనేది లేదు. సో ఇలా కాకుండా మనం ఇంకోటి విధంగా ఎలా అంటే ఐఫోన్ ఐఫోన్ క్యూఏ పెడితే మనకు అన్ని ఫైల్స్ అంటే ఏమేమి ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినవి చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఏమేమి ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయి ఉన్నాయో అన్నీ ప్యాకేజెస్ లిస్ట్ అనేది వచ్చింది, ఈ విధంగా వేసి చెక్ చేయొచ్చు. అలా కాకుండా మీకు పర్టికులర్గా ఏదైనా ఒక సింగిల్ ప్యాకేజ్ తెలుసుకోవాలనుకుంటే HTTP కానీ, ఇప్పుడు HTTPD. సో ఇక్కడ HTTP ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయ్యలేదు. సో అందుకోసం మనకి ఏం చూపిస్తలేదు, ఏంటంటే ఇక్కడ నేను కోర్ యూటిలిటీస్ ఇవ్వకూడదా, కోర్ యూటిలిటీస్ని చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకు ప్యాకేజ్ అనేది చూపిస్తుంది, కోర్ యూటిలిటీస్ దాని యొక్క ప్యాకేజ్ యొక్క వర్షన్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము లిస్ట్ అనేది చెక్ చేయొచ్చు, ఏమేమి ప్యాకేజెస్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉన్నాయి అనేది చెక్ చేయడానికోసం ఈ కమాండ్ ఆర్పిఎం ఐఫోన్ క్యూఏ అని చెక్ చేసి చూడొచ్చు.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం 24th క్వశ్చన్. సో 24th క్వశ్చన్ ఏంటంటే ఇది మోస్ట్ ఆఫ్ ది మనం ట్రబుల్ షూట్ చేయాలనుకున్నప్పుడు చాలాసార్లు యూజ్ చేస్తాం. ఏంటంటే హౌ టు క్రియేట్ లోకల్ ఎం రిపోజిటరీ విచ్ కుడ్ బి మేక్ యూజ్ ఆఫ్ ది మౌంటెడ్ లైనక్స్ ఐఎస్ఓ ఫైల్ ఐఎస్ఓ ఇమేజ్ అండర్ మీడియా అని అడుగుతున్నాడు. అంటే లోకల్ ఎం కాన్ఫిగరేషన్ ఫైల్ని ఏ విధంగా క్రియేట్ చేస్తావు ఐఎస్ఓ ఫైల్ని యూజ్ చేసుకొని. సో ఈ వీడియో నేను ఆల్రెడీ చేశాను. సో ఫ్రెండ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానిపైన క్లిక్ చేసి ఒకసారి చూడండి, లేకపోతే మీరు డైరెక్ట్ గూగుల్లో కూడా లోకల్ ఎం కాన్ఫిగరేషన్ ఏం తెలుగని కొట్టండి, మీకు డైరెక్ట్ చూపిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 25th క్వశ్చన్, డిఫరెంట్ వేస్ దట్ కెన్ బి యూజ్డ్ టు వెరిఫై ద ప్యాకేజ్ గాట్ ఇన్స్టాల్డ్ వయా ఎం. సో ఏంటంటే ప్యాకేజ్ అనేది ఎంని యూజ్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందా లేదా అనేది ఇలా వెరిఫై చేస్తాం అనేది చెప్తున్నాను, ఏమేమి వేస్లో చెక్ చేయొచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్లు ఫ్రెండ్స్ ఈకో డాలర్ క్వశ్చన్ మార్క్ పెట్టి చెక్ చేయొచ్చు ఒకటి. ఇంకో మెథడ్ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇన్స్టాల్ అయిన దాంట్లో చెక్ చేయాలి ఆర్పిఎం ఐఫోన్ క్యూఏలో. ఇక్కడ వచ్చేసి గ్రెప్ కొట్టేసి ఏ ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తే మనకు ఇన్స్టాల్ అయిందా లేదా అనేది లిస్ట్లో ఉందా అంటే ఇన్స్టాల్ అయినట్లు, లేదంటే కానట్లు. సో నాకు తెలిసేది ఈ 2 వేస్లో మనం చేయొచ్చు. ఇంకేమన్నా ఉంటే మీకు కొత్తగా తెలిసిన ఉంటే ఈ 25th క్వశ్చన్కి ఆన్సర్ ఇలా కూడా చేయొచ్చు అని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్, హౌ టు వ్యూ ద ఇన్స్టాల్డ్ డేట్ ఆఫ్ ది ప్యాకేజ్. సో ఫ్రెండ్స్ ఏదైనా ఒక ప్యాకేజ్ ఉందనుకోండి, ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది, సో దాని డేట్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఎలా తెలుసుకోవాలి అని అంటే దానికి తెలుసుకోవచ్చు ఆర్పిఎం ఐఫన్ క్యూఐ యూజ్ చేసి. ఇక్కడ నేను ఇంతకుముందు మనం ఏం చేసాం, కోర్ యూటిలిటీస్ యూజ్ చేసాం. సో కోర్ యూటిలిటీస్లో ఓన్లీ మనకు ఇన్స్టాల్ డేట్ కావాలి. సో ఇన్స్టాల్ డేట్ అంటే ఇక్కడ గ్రెప్ చేయాలి అంతే, గ్రేప్ ఇన్స్టాల్ అని కొడితే సరిపోద్ది. ఎందుకు రాలేదు, ఇన్స్టాల్ స్పేస్ డేట్ కోలన్ ఎంటర్ రావట్లేదంటే తీసేసి లెసన్ పెట్టి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఇక్కడ మనకి ఇన్స్టాల్ డేట్ అనేది చూపిస్తుంది. సో ప్యాకేజ్ ఎప్పుడు ఇన్స్టాల్ అయింది అనేది తెలుసుకోవాలంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏం చేసి ఈ కమాండ్ అన్నమాట ఆర్పిఎం ఐఫన్ క్యూఐ తది వచ్చేసి ప్యాకేజ్ నేమ్ ఇచ్చి పైప్ ఇచ్చి లెస్ కొట్టండి, లేదంటే లెస్ కొట్టకుండా మీకు డాక్ట్ వస్తుంది నో ఇష్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 27th క్వశ్చన్, హౌ టు చెక్ వాట్ ఫైల్స్ ఆర్ మౌంటెడ్ అండ్ దే రీడ్ రైట్ స్టేటస్. సో ఫైల్స్ మౌంటెడ్ అని లేదా తెలుసుకోవాలంటే మనం ఎక్కడ చెక్ చేయొచ్చు, ఎఫ్ఎస్ ట్యాబ్లో చెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఎంట్రీస్ ఉన్నామంటే అవి ఫైల్స్ అనేవి మౌంట్ అయ్యి ఉన్నవి అనేది తెలుస్తుంది, కాకపోతే రీడ్ రైట్ అనేది ఇక్కడ నుంచి మనం చెక్ చేయడానికి లేదు. సో రీడ్ రైట్ స్టేటస్ చెక్ చేయాలి. ఏదైనా ఒక ఫైల్ సిస్టమ్ది అంటే ఎలా చెక్ చేయొచ్చు అంటే /etc ఎం ట్యాబ్లోకి వెళ్ళి చెక్ చేయాలి. ఎం ట్యాబ్లోకి వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఇక్కడ ఉందనుకోండి, ఈ ఫైల్ సిస్టమ్ రీడ్ రైట్లో ఉందని ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఎక్కడ నుంచి చెక్ చేయొచ్చు అని అంటే /etc/ఎం ట్యాబ్లో నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆన్సర్. సో ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లలో చాలామంది ర్యాంక్ చెప్తారు డిఎఫ్ ఐఫన్ టీహెచ్ యూజ్ చేసి చెక్ చేస్తాము అని చెప్తారు. రీడెడ్ స్టేటస్ ఇక్కడ మనకు చూపించదు, రీడెడ్ స్టేటస్ అనేది డిఎఫ్ ఐఫన్ టీహెచ్లో ఓన్లీ ఫైల్ సిస్టమ్స్ వాటి యొక్క యూసేజ్ అవైలబుల్ స్పేస్ అనేది చూపిస్తుంది, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 28th క్వశ్చన్,
where is grub.config and grub.cfs file stored in RSCLCL system. So actually grub files anevi ekkada store aitavu anedi question adugutunnadu. So ekkada store avutavu anante cd/boot lo store avutavi ekkada boot grub. So grub okay ikkada chusi grub 2 undi. So మీ ఎండ్లో గ్రబ్ ఉండొచ్చు, గ్రబ్ 2 ఉండొచ్చు. గ్రబ్ కానీ గ్రబ్ 2లో కానీ మనకు ఫైల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసినాము, ఇక్కడ వచ్చిన మనము స్లాష్ బూట్ గ్రబ్ 2లోకి వచ్చి ఇక్కడ ls-ltr అని కొడితే మనకు గ్రబ్ డాట్ సిఎఫ్జి ఫైల్ అని ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకు గ్రబ్ ఫైల్ అన్నమాట. సో ఇది వచ్చేసి 28th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ డు యూ రీమౌంట్ ఏ ఫైల్ సిస్టమ్ రీడ్ ఓన్లీ అన్ ఫ్లై. ఓకే, ఏదైనా ఒక ఫైల్ సిస్టమ్ని మనము రీమౌంట్ చేయమంటుండు అది ఆన్లైన్లో. అన్ ఫ్లై అంటే ఆన్లైన్ అర్థం. సో ఆన్లైన్లో చేయాలంటే ఏ విధంగా చేస్తామంటే చూడండి ఫ్రెండ్స్, df-th-ని యూజ్ చేసిన నేను ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఎక్స్టెండ్లో నేను ఇక్కడ బూట్ ఉంది కదా. సో బూట్ని మౌంట్ చేసి చూపిస్తాను. సో దానికన్నా ముందు ఏం చేస్తాను అంటే క్యాట్ స్లాట్ ఈసి ఎం ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను గ్రేప్ పొట్టి ఏంది స్లాష్ బూట్ని చూస్తే ఇక్కడ మనకి ఏం స్టేటస్ ఉంది, రీడ్ రైట్ స్టేటస్ ఉంది. సో నేను రీడ్ స్టేటస్ నుంచి నేను రీడ్ ఓన్లీ స్టేటస్లోకి మార్చాలి. సో దాన్ని ఎలా మార్చచ్చు అంటే మౌంట్ స్పేస్ -0 పెట్టి రిమౌంట్ చేయండి దాన్ని, రిమౌంట్ కామా రీడ్ రీడ్ ఓన్లీ. ఓకే, రీడ్ ఓన్లీ చేసేసి దాన్ని ఎన్లోకి వేయాలి, బూట్ని చేస్తున్నాం, స్లాష్ బూట్ని చేంజ్ చేసినాం. ఓకే, రీడ్ రైట్ నుంచి రీడ్ ఓన్లోకి చేంజ్ చేయడానికి కోసం మనం ఏం చేసినామంటే మౌంట్ -0 రిమౌంట్ రీడ్ R1 పెట్టాలి, రీడ్ ఓన్లీ అనంతం స్లాష్ బూట్ మెన్షన్ చేయాలి. సో ఇచ్చేసి నేను మళ్ళీ రివార్డ్ చేస్తున్నాను, రీడ్ రైట్లోకి చేంజ్ చేసేసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ కమాండ్ని యూజ్ చేసి మనము ఏదైనా ఫైల్ సిస్టంలోకి రీడ్ ఓన్లీ ఫైల్ సిస్టంలోకి మార్చవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము రీడ్ ఓన్లీ ఫైల్ సిస్టంలోకి మారిస్తే ఏమవుతుందంటే ఆ ఫైల్ సిస్టంలో మనము ఫైల్స్ అనేది క్రియేట్ చేయలేము. ఆ ఫైల్ సిస్టమ్ని మనం యాక్సెస్ చేసినా కానీ యాక్సెస్ కాదు. సో అందులో మనకి ఏమైనా సర్వీస్ కానీ అప్లికేషన్ ఉంటే కానీ రన్ కాదు, ఎందుకంటే అది రీడ్ ఓన్లీలో ఉంటే మనకి అన్ని ఇష్యూస్ వస్తాయి. సో దాన్ని రీడ్ ఓన్లీలో మోస్ట్లీ మనం కొన్ని మాత్రమే యూజ్ చేస్తాము. సో మీకు ఎప్పుడన్నా అప్లికేషన్ డౌన్ అయింది కానీ ఇంకేమన్నా ఇష్యూ వస్తే దాన్ని రీడ్ అంది రీడ్ ఓన్లీలో ఉందా రీడ్ రైట్లో ఉందా అనేది చెక్ చేయాలి, అప్లికేషన్ పాత్ ఎక్కడుంది ఏ ఫైల్ సిస్టంలో ఉంది అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం, 30 క్వశ్చన్ 30. కమాండ్ యూజర్ టు కన్వర్ట్ ext ఫైల్ సిస్టమ్ టు ext3. ఓకే, ext ఫైల్ 2 నుంచి ext ఫైల్లోకి చేంజ్ చేయాలి, ext3లోకి చేంజ్ చేయాలి. df-th యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫైల్ సిస్టమ్ నాకు xfs tmpfs మాత్రమే ఉన్నవి, ఇవి మాత్రమే ఉన్నవి, దాని దగ్గర ext ఫైల్ సిస్టమ్ లేదు. సో కానీ నేను మీకు కమాండ్ చెప్తాను ఎలా చేయాలనేది. ట్యూన్ 2fs -j యూజ్ చేస్తే సరిపోతుంది. -j యూజ్ చేసి మనకు ఏదైనా చేంజ్ చేయాలనుకున్నాం ఇక, సపోజ్ బూట్ అనుకోండి, నేను బూట్ని పెట్టి ఎంటర్ కొడుతున్నాను. యాక్చువల్లీ బూట్ అనేది ఎక్స్ఎఫ్ఎస్లో ఉంది నా దగ్గర, సో అందుకోసమని ఎర్రర్ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు ex2 నుంచి ext4 3లోకి చేంజ్ చేయాలంటే టూన్ 2fs -j తర్వాత వచ్చేసి ఏ ఫైల్ సిస్టమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ సిస్టమ్ నేమ్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వాలి. సో మీకు ఫైల్ సిస్టమ్ మీద ఎంత గ్రిప్ ఉంది అని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడుగుతారు. సో మీరు కేర్ఫుల్గా ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 31 క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ అవుట్ లిస్ట్ ఆఫ్ యాక్చువల్ డివైస్ అసోసియేటెడ్ విత్ ఎ లాజికల్ వాల్యూమ్ యూజింగ్ ఎల్వీఎస్ కమాండ్. సో ఏంటంటే
నేను ఒకటి కమాండ్ ఎల్ఎస్బిఎల్కి కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ మనకు డివైజెస్ అంటే హార్డ్ డిస్క్లో ఎస్డిఏ 1 ఉంది, ఇది ఎస్ఆర్ 0 అనేది సిటీ రోమ్. సో ఈ హార్డ్ డిస్క్ డివైజ్లు ఏమేమి ఉన్నాయో మనము ఎల్ఎస్బిఎల్కి కమాండ్ ద్వారా చెక్ చేస్తున్నాము. సో ఎల్ఎస్బిఎల్కి కమాండ్ కాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే ఎల్విఎస్ కమాండ్ యూజ్ చేసి చెక్ చేయమంటున్నాడు. సో దానికోసం ఏంటంటే ఎల్విఎస్ ఐఫన్ 0 పెట్టేయండి. 0 పెట్టేసి ప్లస్ సెగ్మెంట్ అని ఉంటుంది, సెట్ టైప్. తర్వాత వచ్చేసి మనకు ఏమడిగాడు, డివైజెస్ కదా, డివైజెస్ కొట్టి ఎంటర్ కొట్టండి. ఓకే, యాక్చువల్గా అయితే నాకు ఇక్కడ ఎల్విఎమ్స్ ఏం లేవు కాబట్టి నాకు ఏం అవుట్పుట్ రాలేదు. సో మీకు అవుట్పుట్ ఎల్విఎమ్స్కి అంటే ఏ డివైజ్ని యూజ్ చేస్తున్నాం, ఎస్డిఏ 1 లేకపోతే ఎస్డిఏ 2 ఎస్డిఏ 3 ఇంకేదైనా యూజ్ చేస్తున్నామా అనేది చెక్ చేయాలనుకుంటే ఎల్విఎస్ కమాండ్తోని చెక్ చేయొచ్చు. ఈ కమాండ్ యూజ్ చేయాలి, ఎల్విఎస్ ఐఫన్ ఓ ప్లస్ సెట్ టైప్ కామా డివైజెస్. సో ఇలా కాకుండా మనకు సింపుల్గా ఇక్కడ ఎల్ఎస్బిఎల్కే యూజ్ చేస్తున్నాం కదా, సేమ్ అలానే యూజ్ చేయొచ్చు కదా అని అనుకుంటే కొన్ని సిస్టంలలో ఎల్ఎస్బిఎల్కే వర్క్ కాదు. సో అలాంటప్పుడు మనము ఈ ఎల్విఎస్తోని చెక్ చేయొచ్చు. ఎల్విఎస్తో చెక్ చేస్తుంటే మనకు డీటెయిల్గా వస్తుంది. సో అందుకోసమని ఈ కమాండ్ మనం వాడుతూ ఉంటాం. సో ఇది వచ్చేసి 31 క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్తే 32 క్వశ్చన్, హౌ టు సెట్ ఆర్ డబ్ల్యూ పర్మిషన్ అన్ ఫైల్ ఫర్ ఎ యూజర్ అండ్ డిజేబుల్ అదర్ యూజర్ ఎక్సెప్ట్ రూట్ యూజర్ ఎక్స్క్లూజివ్ పర్మిషన్స్ అని అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక యూజర్కి పర్మిషన్ ఇవ్వమంటున్నాడు, మిగిలిన యూజర్స్కి ఎవరికి యాక్సెస్ కావద్దంట. ఓకే, సో ఇది ఎలా చేయొచ్చు అని అంటే ఫ్రెండ్స్ మనకు ఏసీఎల్స్ ఉంటాయి. ఏసీఎల్ అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకే, ఏసీఎల్ని యూజ్ చేసి మనము ఏదైనా పర్టికులర్ ఫైల్కి పర్మిషన్ ఇచ్చి వేరే యూజర్స్కి పర్మిషన్ అనేది తీసేయచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 యూజర్స్ కావాలి మనకి, స్లాష్ పాస్ డబ్ల్యూడి ఇక్కడ టెక్ అండ్ 9 ఇల్స్ రెండు యూజర్స్ని తీసుకుందాం. సో నేను ఏం చేస్తున్నాను, ఎస్యూ ఐఫన్ 9 ఇల్స్ అనే యూజర్కి స్విచ్ అయ్యాను. సో 9 ఇల్స్ అనే యూజర్లో నేను ఏం చేస్తాను, టచ్ టెస్ట్ డాట్ txt అనే ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఎల్ఎస్ ఐఫన్ ఎల్టీఆర్ ఎవరు పర్మిషన్, 9 ఇల్స్కి ఓనర్ అన్నమాట, 9 ఇల్స్కి మాత్రమే ఈ ఫైల్ అనేది యాక్సెస్ అవుతుంది, టెస్ట్ అనే ఫైల్ అనేది యాక్సెస్ అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాను. సో దానికన్నా ముందు పీడబ్ల్యూడీ కోటి చూపిస్తాను మీకు, స్లాష్ హోమ్ 9 ఇల్స్లో మనకు ఫైల్ అనేది ఉంది. సో అదని టెక్ అనే యూజర్కి పర్మిషన్ ఇవ్వాలి. సో ఇవ్వాలంటే సెట్, యాక్చువల్గా ఫ్రెండ్స్ ఈ ఏసీఎల్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి చూడండి. ఓకే, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, సెట్ ఎఫ్ఎస్ఈఎల్ పెట్టి ఆ ఫైల్కి పర్మిషన్ ఇవ్వాలంటే ఐఫన్ ఎం యూజ్ చేసి యూ:, యూజర్ యొక్క నేమ్ ఇవ్వాలి, ఎవరికి టెక్ అనే యూజర్కి పర్మిషన్ ఇస్తున్నాం, టెక్ అనే యూజర్కి పర్మిషన్ ఇస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకు పర్మిషన్స్ ఏమంటున్నాడు, రీట్రైడ్ పర్మిషన్స్ ఇవ్వమంటున్నాడు. ఓకే, రిలేటెడ్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత పాత్ ఇక్కడ స్లాష్ హోమ్, తర్వాత వచ్చేసి 9 ఇల్స్లో పాత్ టెక్స్ట్ డాట్ టీఎక్స్టీ. ఇప్పుడు పర్మిషన్ అనేది ఇచ్చినాం, పర్మిషన్ ఇచ్చిన తర్వాత చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలంటే గెట్ ఎఫ్ఎస్సిఎల్ యూజ్ చేసి పాత్ ఇవ్వాలి, స్లాష్ హోమ్ తర్వాత వచ్చేసి 9 ఇల్స్ టెక్స్ట్ డాట్ టీఎక్స్టీ. సో ఎప్పుడైతే మనము ఏసీఎల్ పర్మిషన్స్ అప్లై చేస్తామో వాటిని చెక్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేస్తామంటే గెట్ ఎఫ్ఎస్సిఎల్ అని యూజ్ చేసి ఫైల్ యొక్క పాత్ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత
ఇక్కడొచ్చి చూస్తే మనకు ఓనర్ ఎవరు ఉన్నారు, నైనిల్స్ అనే యూజర్ ఉన్నాడు ఓనర్. మనం ఎవరికి పర్మిషన్ ఇచ్చినాం అనేది ఇక్కడ చూడొచ్చు. టెక్ అనే యూజర్కి పర్మిషన్ ఉంది, ఇంకా వేరే యూజర్స్ పర్మిషన్ ఇస్తే వేరే యూజర్ పర్మిషన్స్ అనేవి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెంట్ ఫీల్డ్స్ ఇన్ స్లాష్ ఈటీసీ ఎఫ్ఎస్ టాప్. ఓకే, 33 క్వశ్చన్ ఇది. ఇందులో మనకు డిఫరెంట్ ఫీల్డ్స్ ఇన్ ఎఫ్ఎస్ టాప్లో మనకి ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయని అడుగుతున్నాడు. సో దానికోసం ఏం చేద్దాం, యా స్లాష్ ఈటీసీ ఎఫ్ఎస్ టాప్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి ఎఫ్ఎస్ టాప్లో అనే క్వశ్చన్. సో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయంటే డివైస్ నేమ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మౌంట్ పాయింట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఫైల్ టైప్, ఫైల్ సిస్టమ్ టైప్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి డంప్ ఫ్రీక్వెన్సీ చెక్స్ అంటాము, డిఫాల్ట్స్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇవి ఎఫ్ఎస్సీకే చెక్స్ అంటాము. ఎఫ్ఎస్సీకే అంటే ఎప్పుడన్నా సిస్టమ్ రీబూట్ అయినప్పుడు అక్కడ ఫైల్ సిస్టమ్స్ అనేవి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని చెక్ చేస్తాం. సో చెక్ చేయడానికి కోసం వచ్చేసి ఎఫ్ఎస్సీకే చెక్ ఆర్డర్ అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ 00 పెట్టినామంటే మనము ఏం చెక్ చేయట్లేదు, బూట్ అయినప్పుడు మనం ఏం చెక్ చేయట్లేదు, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ సిస్టమ్ అనేది ఫైల్ సిస్టంలో ఇష్యూస్ ఉన్నా కానీ అప్పు, అంటే వితౌట్ చెక్కింగ్ అన్నమాట, వితౌట్ చెక్కింగ్తోనే అప్ అవుతుంది. సో అది వచ్చేసి అదన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 34th క్వశ్చన్, హౌ డు యూ స్కిప్ ద ఇనిషియల్ ఎఫ్ఎస్సీకే అనే ఫైల్ సిస్టమ్ వైల్ బూటింగ్ అప్. సో క్వశ్చన్ ఏందని అంటే ఇనిషియల్గా ఎఫ్ఎస్సీకేని, అంటే ఎఫ్ఎస్సీకే అంటే ఫైల్ సిస్టమ్ చెక్ని ఏ విధంగా స్కిప్ చేస్తావు బూట్ అయ్యేటప్పుడు అనేది. ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇదే రాసిటీసి ఎఫ్ఎస్ ట్యాబ్లో 00 అనేది మెన్షన్ చేయాలి. 00s అంటే చెక్స్, ఎఫ్ఎస్సీకే చెక్స్ 00s మెన్షన్ చేస్తే మనకి రీబూట్ అయినప్పుడు వితౌట్ చెక్కింగ్ అన్నమాట, వితౌట్ చెక్కింగ్తో మనకు వితౌట్ ఫైల్ సిస్టమ్ చెక్కింగ్తో బూట్ అవుతుంది. సో మీకు ఎలాంటి క్వశ్చన్ తిప్పి తిప్పి అడిగినా కానీ ఆన్సర్ అనేది చెప్పండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్తే 35th క్వశ్చన్, హౌ టు లిస్ట్ ద ఫైల్స్ విత్ SUID. SUID అంటే సెట్ యూజర్ ఐడి, బిట్ సెట్ అండర్ ది టాప్ లెవెల్ రూట్ డైరెక్టరీ, అండ్ ఇగ్నోర్ ఎనీ ఎర్రర్స్ వార్నింగ్స్ ఇన్ ది ప్రాసెస్, అండ్ లిస్ట్ ద అవుట్పుట్ ఇన్ లిస్టు ఫార్మాట్ అని అంటున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ అనేది అర్థం చేసుకోండి. క్వశ్చన్ అంటే ఏమంటున్నాడు అంటే SUIDతో ఉన్న ఫైల్స్ని లిస్ట్ అవుట్ చేయమంటుండు. ఎక్కడంటే రూట్లో, ఓకే రూట్లో ఉన్న ఫైల్స్ అన్నీ, అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇగ్నోర్ చేయమంటుండు, అలాగే వార్నింగ్స్ ఉన్నా ఇగ్నోర్ చేయమంటుండు, అవుట్పుట్ని తీసుకొచ్చి లాంగ్ లిస్ట్ ఫార్మాట్లో ఇవ్వమంటున్నాడు. సో ఫ్రెండ్స్ SUID SGID వీటికి సంబంధించిన వీడియో అనేది నేను చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో చేసిన తర్వాత ఈ లింక్ ఇస్తాను, సో అందులో చూడండి. సో SUID SGIDకి SUID ఏంటంటే సెట్ యూజర్ ఐడి, SGID అంటే గ్రూప్ ఐడి అన్నమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే SUIDని చెక్ చేయమంటున్నాడు. సో దానికోసం ఎక్కడ యూజ్ చేయమంటున్నాడు, రూట్లో ఫైండ్ స్లాష్ ఓకే ఫైల్ అన్నాడు. సో ఫైల్ అన్నాడు కాబట్టి -n టైప్ ఎఫ్, ఓకే ఎఫ్ అనేది మెన్షన్ చేయాలి, ఫైల్ అన్నాడు కాబట్టి టైప్ అనేది మెన్షన్ చేయాలి. సో మనకి ఇక్కడ SUID అన్నాడు, SUID అంటే పర్మిషన్ వచ్చేసి -4000 మెన్షన్ చేయాలి. సో తర్వాత వచ్చేసి ఏమన్నాడు, ఇగ్నోర్ ఎనీ ఎర్రర్స్ ఆర్ వార్నింగ్స్ అంటున్నాడు. ఎర్రర్స్ని ఇగ్నోర్ చేయాలంటే 2> /dev null. ఓకే ఇక్కడ వచ్చేసి మనము 2> అనేది ఎందుకు ఇస్తున్నాం అంటే స్టాండర్డ్ అవుట్పుట్, అంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైనా వార్నింగ్స్ కానీ ఎర్రర్స్ వస్తే వాటిని వచ్చేసి మనం ఇందులోకి అపెండ్ చేస్తున్నామంటే /dev
స్టార్ట్ నల్లోకి అపెండ్ చేస్తున్నాం. సో అక్కడ ఇక్కడికి అపెండ్ చేసినాం అంటే మనకు అవుట్ ఎర్రర్స్ ఏం చూపించవు అని అర్థం. సో తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, లిస్ట్ ద అవుట్పుట్ ఇన్ లాంగ్ లిస్ట్ ఫార్మాట్ అంటున్నాడు. సో లాంగ్ లిస్ట్ ఫార్మాట్లో కావాలి అంటే ఎల్ఎస్ ఐఫన్ ఎల్, అది రన్ చేయాలంటే ఎగ్జార్స్ పెట్టాల్సిందే. ఎగ్జార్స్ పెట్టి ఎల్ఎస్ ఐఫన్ ఎల్ పెట్టి ఎంటర్ కొట్టండి. సో ఇప్పుడు అవుట్పుట్ వస్తే వస్తుంది. ఓకే అవుట్పుట్ వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ కమాండ్ యూజ్ చేసి ఈ విధంగా ఈ కమాండ్ యూజ్ చేసుకొని అంటే ఎస్యుఐడికి అంటే ఎక్కడెక్కడో మనము పర్మిషన్స్కి ఈ ఎస్యుఐడిస్ అనేది పర్మిషన్ ఇస్తాము. అంటే ఎస్యుఐడి అంటే స్పెషల్ పర్మిషన్స్. సో ఆఫీసర్ పర్మిషన్ చెక్ చేయాలనుకుంటే ఈ విధంగా చెక్ చేయొచ్చు ఎస్యుఐడికి సంబంధించి. ఓకే ఇక్కడ మనకు లాంగ్ లిస్ట్ వద్దనుకుంటే మీకు ఎగ్జార్ తీసేసేయండి, ఓన్లీ లిస్ట్ వస్తుంది. సో ఈ విధంగా లిస్ట్ వస్తుంది మీకు విత్ పర్మిషన్ అండ్ డే టు టైం అన్నీ కావాలనుకుంటే ఎగ్జార్ ఎల్ఎస్ ఐవన్ ఎల్ఎన్ పెట్టాలి. దిస్ ఈ 36 క్వశ్చన్, హౌ టు లిస్ట్ ద ఆల్ ఫైల్స్ స్లాష్ ఫోల్డర్ విత్ ఎస్యుఐడి ఎస్జిఐడి స్టిక్ బిట్ సెట్ గ్రూప్ ఐడి సెట్ బిట్ సెట్ అండర్ ది టాప్ లెవెల్ రూట్ డైరెక్టరీ అండ్ ఇగ్నోర్ ఎనీ ఎర్రర్స్ వార్నింగ్స్ ఇన్ ది ప్రాసెస్ అండ్ లిస్ట్ ద అవుట్పుట్ ఇన్ ది లిస్ట్ ఫార్మాట్ అని అంటున్నాడు. సో సేమ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనము ఎస్యుఐడికి చెప్పాను, ఎస్జిఐడికి అంటే 700 అనే పర్మిషన్స్ ఉంటుంది. సో 700 పర్మిషన్స్ ఇస్తే సరిపోతుంది. అంటే ఇంతకుముందు 4000 వచ్చాం కదా, 4000 దగ్గర 700 ఇవ్వండి, అది ఎస్జిఐడికి. ఓకే సేమ్ అలాగే చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హార్డ్ అండ్ సాఫ్ట్ లింక్స్ ఇన్ లైనక్స్ ఫైల్ సిస్టమ్ అంటున్నాడు. సో ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి అంటే, సో ఆల్రెడీ నేను వీడియో చేశాను హార్డ్ లింక్ అండ్ సాఫ్ట్ లింక్కి వీడియో, సో అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ డిఫరెన్సెస్ తెలియాలి అని అంటే మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 38 క్వశ్చన్స్, ఐ హ్యావ్ ఇన్స్టాల్ ది లేటెస్ట్ కర్నల్ ఆన్ ది సిస్టమ్ సక్సెస్ఫుల్లీ, హౌఎవర్ మై సిస్టమ్ స్టిల్ బూట్స్ ఫ్రమ్ ది ఓల్డ్ కర్నల్, హౌ డు యూ మేక్ ద సిస్టమ్ బూట్ ఫ్రమ్ ది న్యూలీ ఇన్స్టాల్డ్ కర్నల్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కర్నల్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేశారు కొత్తది, కాకపోతే అది ఓల్డ్ కర్నల్ నుంచే బూట్ అవుతుంది. సో అది ఎక్కడి నుంచే చేంజ్ చేస్తావు, ఎలా చేంజ్ చేస్తావు అని అడుగుతుంటు. సో దానికోసం వచ్చేసి మనము ఎలా చేంజ్ చేయొచ్చు అని అంటే, ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే క్యాట్ స్లాష్ బూట్లోకి వెళ్ళాలి, బూట్లో గ్రబ్ టూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు గ్రబ్ ఫైల్ ఉంటుంది కదా, grub.config ఉంటుంది. సో ఈ ఫైల్లో మనకు డిఫాల్ట్ అని ఉంటుంది. సో డిఫాల్ట్ దగ్గర ఏమంటే కర్నల్ని మెన్షన్ చేయాలి, ఏ కర్నల్ కావాలో ఆ కర్నల్ని మెన్షన్ చేస్తే అప్పుడు మనకు బూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏ కర్నల్ ఇచ్చామో ఆ కర్నల్ నుంచి వస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 39th క్వశ్చన్, హౌ టు ఫైండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 39th క్వశ్చన్. సో హౌ టు ఫైండ్ ద సిస్టమ్ హార్డ్వేర్ డీటెయిల్స్ సచ్ అస్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ మెమోరీ అండ్ సిపియూ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వీటన్నిటిని మనం ఎలా చెక్ చేయొచ్చు అంటే హార్డ్వేర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని మనము ఏ విధంగా చెక్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. మనము ఫ్రీ ఐఫన్ ఎం యూజ్ చేయొచ్చు, కాకపోతే అక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్స్ రాదు. సో మెమరీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ రావాలనంటే క్యాట్ స్లాష్ ప్రాక్ మెమ్ ఇన్ఫో కొడితే మనకు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ టోటల్ మెమరీ ఎంత ఉంది, ఫ్రీ మెమరీ ఎంత ఉంది అనేది అన్ని డీటెయిల్స్ అనేవి వస్తాయి. యూజబుల్ ఎంత ఉంది, క్యాచ్ ఎంత ఉంది, స్వాప్ మెమరీ ఎంత ఉంది, అన్నీ క్లియర్గా వస్తాయి.
సో ఇది వచ్చేసి మెమొరీకి. అలాగే సిపియుస్కి చెక్ చేయాలంటే ఎలా, స్లాష్ టీసీ ప్రాక్ సిపియు ఇన్ఫో. ఓకే, సిపియు ఇన్ఫో కొడితే మనకు సిపియుకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సిపియు ఫ్యామిలీ ఏంది, ఆ మోడల్ ఏంది, అసలు సిపియు నేమ్ ఏంది, ఏఎండి ప్రాసెసరు, ఓకే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏంది, విత్ గ్రాఫిక్స్తో సహా చూపిస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి సిపియు యొక్క మెగాహెర్ట్స్ ఏంది, అన్నీ చూపిస్తారు ఫ్రెండ్స్. సిపియుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలి అని అనుకుంటే ఇంతే, క్యాట్ స్లాష్ ప్రాక్ సిపియు ఇన్ఫో ట్రై చేయండి. సో ఈ విధంగా చూసి చెక్ చేయవచ్చు. సో ఇది కాకుండా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అడుగుతారు. సో మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ ఎలా కనుక్కోవాలనేది, తర్వాత ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది, అవిటిని ఎలా కనుక్కోవాలి. సో దానికోసం వచ్చేసి డిమి కోడ్ అని ఉంటుంది, డిమి డీకోడ్. ఓకే, డిఎంఈ డీకోడ్ ఐ థింక్. ఓకే, డిఎంఈ డీకోడ్ని టైప్ చేస్తే మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అనేవి అన్నీ వస్తాయి. తర్వాత వచ్చేసి మెమొరీ కార్డ్ అంటే మెమొరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ ఇట్లా వస్తాయి ఇందులో. అవి చెక్ చేయాలంటే డిమి కోడ్ తర్వాత వచ్చేసి ఆల్ఫన్ టైప్ యూజ్ చేసి ఇక్కడ సిస్టమ్ అని టైప్ చేయాలి. సిస్టమ్ సంబంధించినవి వస్తాయి. ఓకే, సిస్టమ్ సంబంధించినవి. తర్వాత వచ్చేసి బయోస్కి సంబంధించినవి రావాలంటే బయోస్ పెట్టాలి, కనెక్టర్, కేబుల్, మెమొరీ, ప్రాసెసర్ అన్నీ ఏది కావాలనుకుంటుంది ఇక్కడ మీరు టైప్ చేసి పెట్టాలి. సో నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది రావట్లేదు. సో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, ఏదో ఎక్కడ చిన్న మిస్టేక్ అన్నట్లుంది. సో మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ కావాలనుకుంటే, బయో డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ విధంగా చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది వచ్చేసి లాస్ట్ క్వశ్చన్, ఎందుకంటే నాకు ఓపిక లేదు. సో మిగిలిన క్వశ్చన్స్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ 10 క్వశ్చన్స్ ఉన్నవి, అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నవి, ఇంకా ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవన్నీ క్వశ్చన్స్ మీరు కవర్ చేస్తే మీరు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయినా కానీ మీరు బ్రేక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 40 క్వశ్చన్, ద ఆప్షన్ ఓపెన్ టెర్మినల్ ఈజ్ మిస్సింగ్ వెన్ యూజర్ క్లిక్ ఆన్ ది టెర్మినల్ ఇన్ జిగ్యూఐ, హౌ టు ఫిక్స్ దిస్. అంటే మనము ఒరాకిల్ అంటే డేటాబేస్ సర్వర్స్ మోస్ట్లీ అందులో మనకు జిగ్యూఐయే యూజ్ చేస్తాము. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే అక్కడ మనకి రైట్ క్లిక్ చేసి ఓపెన్ టెర్మినల్, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ టెర్మినల్ ఆప్షన్ వస్తుంది కదా, కొన్నిసార్లు కొన్ని సర్వర్లలో రాదు. సో అలాంటప్పుడు అంటే కొన్నిసార్లు ప్యాచింగ్ చేసినప్పుడు, కొన్నిసార్లు ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు కూడా మనకు రాదు. సో ప్యాచింగ్ చేసినప్పుడు కూడా కొన్ని వర్క్ అవ్వు. సో అలాంటప్పుడు మనకు రైట్ క్లిక్ చేసిన ఓపెన్ టెర్మినల్ అనేది రాదు. సో దాన్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు అని అంటే మనము ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి. ఏంటంటే అది ప్యాకేజ్ నేను చెప్తున్నాను ఏంటంటే NAUTILUS / ఓపెన్ టెర్మినల్ అనేది ఉంటుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రైట్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ టెర్మినల్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించింది ఇంతే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించినా కింద డిస్క్రిప్షన్లో తెలియజేయండి. అలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.